ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృజి షైనీ టాక్స్ ఏంటి వీడియో స్టార్ట్ చేయంగానే ఏదో వెజిటబుల్ పీసెస్ చూపిస్తుంది శృజి అనుకుంటున్నారా మన ఛానల్లో ఫాలోవర్స్ చాలా రోజుల నుంచి రెసిపీ చేయి సృజి ఈ రెసిపీ చేయి సృజి అంటున్నారు సో నాకైతే సాంబార్ చాలా బావచ్చు మా ఇంట్లో ఆల్మోస్ట్ నేను నేర్చుకున్న తర్వాత నేనే సాంబార్ చేస్తాను అనమాట సో ఈరోజు నేను ఎలా సాంబార్ చేస్తాననేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పచ్చిమిర్చి టొమాటో ఆనియన్ క్యారెట్ దోసకాయ సో ఇవన్నీ పీసెస్ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను తరువాత మనకి సాంబార్ అంటే చింతపండు నీళ్ళు ఖచ్చితంగా ఉండాలి చింతపండు నీళ్ళు నానపెట్టుకొని కొంచెం లైట్గా పసుపు అనేది కూడా వేసుకున్నాను సో ఈ రెండు ఇప్పుడు పక్కన పెట్టేద్దాం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి సో నేను ఇలా బౌల్ పెట్టుకున్నాను అండ్ మనం ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నా మా ఇంట్లో మేము ప్రతిసారి ఎలా చేసుకుంటామో అలాగే చూపిస్తాను నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనకి తాలింపుకు కావాల్సినవి అన్నీ నేను మిక్స్ చేసే వేసుకుంటున్నాను మినప్పప్పు జీలకర్ర ఆవాలు మూడు కలిపి ఇప్పుడు నేను ఆయిల్లో వేసేసాను అవి కొంచెం లైట్గా స్మాష్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు స్మాష్ చేసేద్దాం చూశారు కదా లైట్గా బ్రౌనిష్గా వచ్చాయి ఇంకొంచెం సేపు కానీ అలాగే ఉంచాను అనుకో మాడిపోతాయి సో ఇప్పుడు నేను పీసెస్ అన్నీ దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను సో నాకు పక్కన ఇప్పుడు ఎవ్వరూ హెల్ప్ లేరు అనమాట అందుకే ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో నేను పీసెస్ అనేవి వేస్తూ ఉన్నా పీసెస్ అన్నీ మనం బౌల్లోకి వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేయాలండి ఎందుకంటే దాంట్లో ఉన్న ఆయిల్ అండ్ తాలింపు గింజలు అన్నీ ఉన్నాయి కదా అవి రెండు బాగా కలిసిపోతాయి అన్నమాట సో లైట్గా అవి టూ మినిట్స్ మనము అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను బౌల్ అనేది కింద పెట్టుకున్నాను కింద పెట్టుకొని చింతపండు వాటర్ అనేది ఇప్పుడు ఆ పీసెస్లో యాడ్ చేస్తున్నాను సో చింతపండుని బాగా మనం పిసుకున్న తర్వాత వాటర్ అనేది ఆ బౌల్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి సో అక్కడక్కడ చింతపండు కూడా పడుతూ ఉంటుంది బట్ ప్రెజెంట్ అయితే నాకు పడలేదు కొన్నిసార్లు అన్నమాట అండ్ మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకొని అండ్ అగైన్ చింతపండు వాటర్ని మనం బౌల్లోకి యాడ్ చేసుకోవాలి కి చింతపండు వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇన్ని వాటర్ వచ్చేసాయి సో ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కల్లుప్పు యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి బాగా కారం ఎక్కువైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ టూ స్పూన్స్ యాడ్ చేశాను అండ్ కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేశాను సో ఇప్పుడు ఇవంతా బాగా కలిసేలాగా మళ్ళీ బాగా తిప్పాలన్నమాట అలా సో తర్వాత నేను పక్కన పప్పు కూడా పెట్టుకున్నాను సో కుక్కర్లో సో ఆ విజిల్స్ వస్తూ ఉన్నాయి కొంచెం దూరంకి జరిగానమాట కొంచెం ఎక్కువ సెగవుతుందని సో ఇప్పుడు మనం ఈ వాటర్ కొంతసేపు అలాగే ఉంచేయాలండి ఈ బౌల్ని అప్పుడే లోపల ఉన్న పీసెస్ అన్నీ బాగా ఉడకతాయి అన్నమాట మనం క్యారెట్ వేసాము అండ్ దోసకాయ వేసాము అవన్నీ బాగా ఉడికేటట్టు కొంచెం సేపు పక్కన అలాగే ఉంచాలి స్టవ్ మీద సో ఇప్పుడు నెక్స్ట్ పప్పు కూడా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ పీసెస్ అన్నీ ఉడికిన తర్వాత నేను పప్పును కూడా యాడ్ చేసేసాను బాగా పప్పు అండ్ ఆ సాంబార్ అంతా కలిసేటట్టు అలా బాగా తిప్పిన తర్వాత చాలాసేపు మనకి పీసెస్ ఎప్పుడైతే ఉడికాయి అనిపించాయో అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేయచ్చు సో ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్లో కనిపించట్లేదు సాంబార్ ఎందుకంటే నాకు తెలీదు మా కిచెన్లో నేను ఎంతసేపు లైట్ వేసి అంత వీడియో చేసినా నాకు ఇక్కడ ఒరిజినల్ కలర్ రావట్లేదు అనమాట సో మీరు మళ్ళీ బ్రౌనిష్గా ఉంది మాడిపోయింది అనుకుంటారు శ్రుజి చేస్తే అస్సలు అలా ఉండదు సో సూపర్గా ఉంటుంది అండ్ అంతే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా తినడమే లేట్ సో నేను చేసిన టైంకి అన్నం లేట్గా తిన్నానమాట నేను తినేటప్పుడు వీడియో చేయలేదు సో నేను అన్నం తినేటప్పుడు తీసిన చిన్న క్లిప్ అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ సాంబార్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా అందరికీ ఇష్టమే సాంబార్ లవర్స్ కూడా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ రుజి షైనీ టాక్స్ బాయ్ స్టే సేఫ్ స్టే హోమ్